కేసీఆర్ కుటుంబం ఎంత దోపిడీకి పాల్పడుతుందో, ఎంత అవినీతికి పాల్పడుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఆలోచన చేస్తే చూస్తుంటే దుఃఖం వస్తుంది, రగిలిపోతుంది, రక్తం సలసల మరుగుతుంది. అసలు ఎందుకురా దేవుడా ఈ జన్మ వీని దించకపోతే అని అనిపిస్తుంది. మీకు అనిపిస్తలేదు అని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ గులాబీ చీడ, దీన్ని వదిలించకపోతే మనం పుట్టడం ఎందుకు, మనం గిట్టడం ఎందుకు, ఈ బ్రతకెందుకు, దేవుడు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు మనకని నేను అడుగుతున్నా మా మిత్రులను. ఈ జన్మ సార్థకం అయ్యేది ఈ తెలంగాణకు పట్టిన చీడను పీడను వదిలించినప్పుడే అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఈ పోరాటంలో చచ్చి నేల కొరిగిన తప్పు లేదు సోదరులారా, ఎందుకంటే వందలాది మంది త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వాళ్ళ త్యాగాల ముందు మనం ఎంతనే కనీసం ఒక 6 నెలలు సంవత్సరం రోడ్డు మీద కొంచెం కొట్లాడలేమా? 18, 20, 25 ఏళ్ళ నూనూగు మీసాల యువకులు మనకు అద్దెపుల్ల కాస్తేనే అమ్మా అంటాము. అలాంటిది పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న యాదయ్య శ్రీకాంతచారి అమ్మ అని అనలే జై తెలంగాణ అన్నారు. ఆ పిల్లల చిత్తశుద్ధి త్యాగం ముందు మన కష్టం ఒక లెక్కన ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ ఉద్యమం ఇదొక విప్లవం, ఈ ఉద్యమం ఒక త్యాగం, ఈ ఉద్యమం ఒక పోరాటం, ఈ ఉద్యమం ఈ మార్పు తెలంగాణ భవిష్యత్తు కోసం పునాదులు పడాలి. ఇక్కడ నుంచి మీరు సైనికులై గ్రామాలకు వెళ్ళండి, గ్రామాలలో ఉద్యమాన్ని నిర్మించండి. ఇది ఒక మహా ఉద్యమం, రాజకీయ ఎన్నికల కురుక్షేత్రం కాదు, ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం. ఈ తెలంగాణ దోపిడీని, ఈ తెలంగాణను దోచుకుంటున్న దొంగలను పొలిమేర్ల వరకు దాటే వరకు కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మిత్రులారా. ఇదొక బ్రహ్మ కార్యం, ఈ కార్యంలో తోడుండండి. Subscribe us and press the bell icon for more interesting updates.